కలియుగ వైకుంఠం దక్షిణ భారతంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి రూపురేఖలు మారుతున్నాయి. కుగ్రామంగా మొదలైన తిరునగరి ప్రయాణం ప్రస్తుతం సరికొత్త శోభను సంతరించుకుంది. తిరుపతిలో నూతనంగా ఫ్లైఓవర్, మున్సిపల్ ఆఫీస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ సహా మరికొన్ని కొత్తగా నిర్మితమవుతున్న నేపథ్యంలో తిరుపతి పరపతి మరింత పెరుగుతుందని అంటున్నారు నగరవాసులు. తాజా నిర్మాణాలతో తిరుపతి సరికొత్తగా భక్తులకు నగరవాసులకు కనువిందు చేస్తూ మహానగరాలకు పోటీగా నిలవనుంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. ఒకప్పుడు కుగ్రామంగా మొదలైన తిరుపతి ప్రస్తుతం నేడు మహానగరాల చెంత చేరడానికి సిద్ధంగా ఉంది. తిరుపతి పేరు వినగానే ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు లిప్తకాలం స్మృతి పథంలో మెదలుతాడు. గోవిందరాజ పట్టణంగా ఆరంభమైన ఊరు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోవడం ఒక అద్భుతం. అసలు తిరుపతి నగరం పుట్టుక ఎంతో ప్రత్యేకతని చెప్పాలి. వేల మందితో మొదలై నేడు నిత్యం లక్షల మంది భక్తుల భక్తితో ఓలలాడుతున్న దివ్యమైన క్షేత్రం. అలాంటిది ఇప్పుడు మరింత శోభను సంతరించుకోవడానికి సిద్ధమైంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు పాత భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో తిరుపతి పరపతి మరింతగా పెరగనుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు. అందులో సగానికి పైగా ఆర్టీసీ బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల మందితో రద్దీగా ఉండే తిరుపతి బస్ స్టేషన్ను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తిరుపతి బస్టాండ్ నిర్మాణం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తుంది. కనీవిని ఎరుగని రీతిలో మొత్తం 12 అంతస్తుల్లో బస్టాండ్ నిర్మించేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్లో తిరుపతి పట్టణానికి వచ్చే వారి కోసం ప్రత్యేక డార్మిటరీ, హోటల్, వసతి సహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్నారు. భక్తులు తిరుపతి బస్టాండ్లోనే సేద తీరి నేరుగా వెంకన్న దర్శనం చేసుకునేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్టు సమాచారం. తాత్కాలికంగా నగరంలో 3 బస్టాండ్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధి నగరవాసుల చిరకాల కోరిక. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తిరుపతిని అభివృద్ధి చేస్తామంటూ గతంలో పలువురు రైల్వే శాఖ మంత్రులు ప్రకటించారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితం అవుతూ వచ్చింది. తాజాగా కేంద్రం రైల్వే శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. సుమారు 299 కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొన్ని రోజుల క్రితం నూతన రైల్వే స్టేషన్ డిజైన్లను పార్లమెంట్లో విడుదల చేశారు. ఉత్తర దక్షిణ ప్రవేశ మార్గాల అధునాతన వసతులతో కూడిన 3 అంతస్తుల భవన నమూనా చిత్రాలను ఆయన విడుదల చేశారు. అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నటువంటి తిరుపతి ఇప్పటికే విద్య, వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ రాయలసీమ ప్రజలందరికీ కూడా విద్య, వైద్యాన్ని అందిస్తున్నటువంటి తిరుపతి ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేషన్ని కొత్త బిల్డింగ్, 81 కోట్లతో కొత్త బిల్డింగ్ ఓపెన్ చేయటము, అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నారు త్వరలోనే, అలానే శ్రీనివాస సేతు, తర్వాత తుమ్మలగుంట చంద్రగిరిని కలిపి ఓవర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్, ఇవన్నీ చూస్తుంటే తిరుపతికి చాలా మహాదశ పట్టినట్టుంది. తిరుపతి ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెంది ఈ ఐకాన్ బిల్డింగ్ కూడా తొందరలో పూర్తయితే మున్సిపాలిటీకి, ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అన్ని వసతులు ఒకే చోట ఉండటం వలన ప్రజలకు కూడా ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడే నిర్మిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. తిరుపతికి 800 కోట్లు ఖర్చు పెట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఇలాంటి పనులను తొందరగా చేసి ప్రజలందరికీ త్వరలో అందుబాటులోకి తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక తిరుపతి కార్పొరేషన్ కార్యాలయ కొత్త భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ నెల 21న ప్రస్తుత కార్యాలయ ప్రాంగణంలో ఈశాన్యం దిక్కున భూమి పూజ చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది. 225 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేసి టెండర్లు కూడా పూర్తి చేశారు. భవన నిర్మాణానికి 70 కోట్లు, సిఓసి సెటప్ కోసం దాదాపు 146 కోట్లు వెచ్చించనున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక భవనం కోసం స్విమ్స్ సర్కిల్ సమీపంలోని పాత ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకున్నారు. తాత్కాలిక భవనం కోసం 20,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని గత 4 రోజులుగా అధికారులు అన్వేషించారు. స్విమ్స్ సర్కిల్లోని పాత మెటర్నిటీ ఆసుపత్రి, ఇస్కాన్ రోడ్లోని టీటీడీ బిల్డింగ్తో పాటు మరో 2 ప్రైవేటు భవనాలను పరిశీలించారు. చివరకు ఖాళీగా ఉన్న ప్రసూతి ఆసుపత్రి అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. కొత్త భవనం పూర్తవ్వాలంటే దాదాపు 2 ఏళ్ళు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రసూతి ఆసుపత్రి భవనంలోనే పౌర సేవలు అందించనున్నారు. అక్కడ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు వివాదంగా మారింది. అవన్నెట్టుంచితే మరో 2 ఏళ్లలో కొత్త మున్సిపల్ భవనంలో రాష్ట్రంలో నెంబర్ 1గా నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు. సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఏమాత్రము వివాదగ్రస్తం కాదు. ఆ మెటర్నిటీ హాస్పిటల్ని మున్సిపల్ కార్పొరేషన్ సొంతం చేసుకోబోవటం లేకపోవటమే కాకుండా ఆ మున్సిపల్ కార్పొరేషన్లో అంటే ఆ
మెటర్నిటీ హాస్పిటల్లో తాత్కాలికంగా మాత్రమే ఆఫీసు వ్యవహారాలు నడుస్తాయి. అది కూడా కేవలం ఒక సంవత్సరం కాలం పాటు బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు. దీని మీద ఆందోళన చేస్తున్నటువంటి వాళ్లకు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రసూతి వైద్యశాల పట్ల ఉన్న మక్కువ ఎంత ఉన్నదో ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధులుగా మేయర్ గారి దగ్గర నుంచి ఆఖరి కార్పొరేటర్ వరకు కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి మున్సిపల్ సిబ్బంది వరకు అందరికీ కూడా ఆందోళన చేస్తున్న వాళ్లకు మళ్ళీ మాకందరికీ కూడా ప్రజల బాధ్యత అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ తిరుపతికి ఒక మణిహారం అనే చెప్పాలి. దాదాపు 684 కోట్లతో నిర్మించే భారీ ప్రాజెక్టు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, ఆఫ్ఘన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. వారధి నిర్మాణానికి అయ్యే వ్యయం 684 కోట్లలో 67% 458.28 కోట్లు. టీటీడి తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 33%తో 225.72 కోట్లు కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇది. వారధి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిల తీర్థం వరకు ప్రారంభించి తిరుపతి నగరవాసులకు, శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు సగానికి తగ్గించారు. ఇక మిగిలిన 2 దశల పనులు సైతం డిసెంబర్ నాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా కొత్త రైల్వే స్టేషన్, బస్టాండ్, కార్పొరేషన్ ఆఫీసు, ఫ్లైఓవర్తో నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. నగరంలో ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఐఐటి, ఐజర్ లాంటి సంస్థలతో, వర్సిటీలతో తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ 2-3 ఏళ్లలో పూర్తయితే సరికొత్త తిరుపతి ఆవిష్కృతం అవుతుందంటున్నారు. ఇటు భక్తులకు, నగరవాసులు మెరుగైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతా ఉందండి. అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈరోజు టీటీడి స్మార్ట్ సిటీ నిధులతో శ్రీనివాస సేతు అతి త్వరలో అందుబాటులోకి రాబోతా ఉంది. అదేవిధంగా ఈరోజు నగరపాలక సంస్థ గత 50 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు, మా తాతగారు మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థాపించినటువంటి మున్సిపల్ కార్యాలయం ఈరోజు నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది ఈరోజు 71 కోట్ల రూపాయలతో దీన్ని అత్యాధునికమైనటువంటి భవనాన్ని నిర్మించడానికి ఈరోజు పునాది రాయవేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ 6వ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ కానీ, అదేవిధంగా రాయల్ చెరువు రోడ్డు అండర్ బ్రిడ్జ్ పనులు కానీ, ఈ విధంగా అన్ని ఫ్లైఓవర్లు తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, ఎందుకంటే తిరుపతి పరపతి పెరుగుతోందండి.